हाय एवरीवन, वेलकम टू ड्रीम जॉब ऑनलाइन क्लासेस। फिटर ट्रेड संबंधी ऑलरेडी क्लासेस अनेदी नेनु इंतकु मुंदु प्रीवियस पेपर्स अनेदी पेट्टडम जरिगिंदी। फर्स्ट टॉपिक एंटंटे सेफ्टी गुरिंचि कूडा टोटल गा एमसीक्यू बिट्स कूडा नेनु पेट्टानु। इप्पुडु नेक्स्ट टॉपिक वच्चेसरिकि मेजरमेंट्स अंड मेजरिंग टूल्स एमसीक्यू बिट्स अनेदी चूद्दाम। मेजरमेंट्स अंड मेजरिंग टूल्स लो इदि फर्स्ट पार्ट 25 बिट्स उंटायि अंड सेकंड पार्ट कूडा नेनु ओक 2-3 डेस लो मीकु अप्लोड अनेदी चेस्तानु। సో ఈ 25 బిట్స్ కూడా మీరు క్లియర్గా తెలుసుకోండి, ఎందుకంటే ఇది చాలా చాలా ఇంపార్టెంట్ అండ్ ప్రీవియస్గా అడిగిన ఇంపార్టెంట్ బిట్స్ కూడానా ఇవి. అండ్ నెక్స్ట్ క్వశ్చన్స్లోకి వెళ్దాం. వాట్ ఈజ్ ద డిటర్మైన్ వైల్ మెజరింగ్ ఏ కాంపోనెంట్? ఓకే, వాట్ ఈజ్ డిటర్మైన్డ్ వైల్ మెజరింగ్ ఏ కాంపోనెంట్? ఆన్సర్ ఏంటంటే యాక్చువల్ సైజ్. యాక్చువల్ సైజ్. అండ్ నెక్స్ట్ స్టీల్ రూల్ ఈజ్ ఏ. ఇది చాలా చాలా ఇంపార్టెంట్, ఎందుకంటే లాస్ట్ టైం చార్జ్మెంట్ సంబంధించి అడిగారు ఇది. స్టీల్ రూల్ అనేది స్టీల్ రూల్ ఈజ్ ఏ. స్టీల్ రూల్ అంటే ఏంటంటే ఇట్ ఈజ్ ఏ డైరెక్ట్ రీడింగ్ మెజరింగ్ ఇన్స్ట్రుమెంట్. స్టీల్ రూల్ అంటే డైరెక్ట్ రీడింగ్ మెజరింగ్ ఇన్స్ట్రుమెంట్. అండ్ నెక్స్ట్ క్వశ్చన్, అండ్ స్టీల్ రూల్ ఈజ్ మేడ్ ఆఫ్. స్టీల్ రూల్ ఈజ్ మేడ్ ఆఫ్ ఇట్ ఇస్ ఎ స్టెయిన్లెస్ స్టీల్. అండ్ నెక్స్ట్ బిట్, విచ్ ఆఫ్ ది ఫాలోయింగ్ ఇన్స్ట్రుమెంట్ ఈజ్ యూజ్డ్ ఫర్ చెక్కింగ్ ఫ్లాట్నెస్ అండ్ స్క్వేర్నెస్ ఆఫ్ ది సర్ఫేస్. ఏ ఇన్స్ట్రుమెంటు ఒక సర్ఫేస్ అంటే ఒక ఐటెంని ఫ్లాట్నెస్ మరియు స్క్వేర్నెస్ చెక్ చేస్తారు అంటే ఆ ఇన్స్ట్రుమెంట్ పేరు ఏంటంటే ట్రై స్క్వేర్. అండ్ నెక్స్ట్ బిట్, విచ్ ఆఫ్ ది ఫాలోయింగ్ ఈజ్ యాన్ ఇన్డైరెక్ట్ మెజరింగ్ టూల్. ఇందులో ఇన్డైరెక్ట్ మెజరింగ్ టూల్ ఏది అని అడుగుతున్నారు. ఆన్సర్ వచ్చేసరికి ఇన్సైడ్ క్యాలిపర్. ఇన్సైడ్ క్యాలిపర్. అండ్ నెక్స్ట్, ది బేస్ యూనిట్ ఆఫ్ లెంత్ యాజ్ పర్ ఎస్ఐ యూనిట్స్ ఈజ్. లెంత్కి ఎస్ఐ యూనిట్స్ ఏంటి అని అడుగుతున్నారు. లెంత్కి వచ్చేసరికి మీటర్స్. నెక్స్ట్, విచ్ ఈజ్ నాట్ ద యూజ్ ఆఫ్ ఏ ట్రై స్క్వేర్. ట్రై స్క్వేర్ వలన మనం ఇందులో ఈ నాలుగు ఆప్షన్లో ఏది యూజ్ అవ్వదు అని అడుగుతున్నారు. ఆన్సర్ వచ్చేసరికి మెజరింగ్ రైట్ యాంగిల్. ఓకే, మెజరింగ్ రైట్ యాంగిల్ అనేది ట్రై స్క్వేర్ వల్ల యూజ్ అవ్వదు. అండ్ సెట్టింగ్ వర్క్ పీస్ అట్ 90 degrees పెట్టుకోవచ్చు. మార్కింగ్ స్ట్రైట్ లైన్ అట్ 90 degrees ఎగెనిస్ట్ అండ్ ఎడ్జ్ పెట్టుకోవచ్చు. చెక్కింగ్ స్క్వేర్నెస్ కూడా పెట్టుకోవచ్చు. అండ్ నెక్స్ట్, విచ్ ఆఫ్ ది ఫాలోయింగ్ ఈజ్ ఏ డైరెక్ట్ మెజరింగ్ టూల్. ఇందులో డైరెక్ట్ మెజరింగ్ టూల్ ఏది అని అడుగుతున్నారు. ఆన్సర్ వచ్చేసరికి స్టీల్ రూల్. స్టీల్ రూల్ అనేది డైరెక్ట్ మెజరింగ్ టూల్. అండ్ నెక్స్ట్, ద మినిమమ్ మెజర్మెంట్ దట్ కెన్ బి రీడ్ విత్ ద హెల్ప్ ఆఫ్ ఏ స్టీల్ రూల్ ఈజ్. మినిమమ్ మెజర్మెంట్స్ దట్ కెన్ బి 0.50 mm. అండ్ నెక్స్ట్ బిట్, ట్రై స్క్వేర్ ఈజ్ యూజ్డ్ టు చెక్ అప్ అండ్ యాంగిల్ ఆఫ్. ట్రై స్క్వేర్ ఈజ్ యూజ్డ్ టు చెక్ అప్ అండ్ యాంగిల్ ఆఫ్ 90 degrees. నెక్స్ట్, ఇన్ ఏ మెట్రిక్ మైక్రోమీటర్ ఏ కంప్లీట్ రెవల్యూషన్ ఆఫ్ థింబల్ అడ్వాన్సెస్ ఈజ్. ఇట్ ఇస్ ఏ 0.50 mm. నెక్స్ట్ బిట్, ద లీస్ట్ కౌంట్ ఆఫ్ వెర్నియర్ బెవిల్ పొట్రాక్టర్ ఈజ్. ద లీస్ట్ కౌంట్ ఆఫ్ వెర్నియర్ బెవిల్ పొట్రాక్టర్ ఈజ్ ఇస్ ఎ 5. అండ్ నెక్స్ట్ బిట్, ద లీస్ట్ కౌంట్ ఆఫ్ మెట్రిక్ మైక్రోమీటర్ ఈజ్. ద లీస్ట్ కౌంట్ ఆఫ్ మెట్రిక్ మైక్రోమీటర్ ఈజ్ 0.01 mm. An outside micrometer has a negative error. The correct reading can be taken by adding the negative error in the actual reading. And next, what is the zero reading of a 50 to 75 mm outside micrometers? It is a 50 mm. Which one of the following instrument is used to check concentricity of the outside diameter? Answer is dial test indicator.
द మినిమం మెజర్మెంట్స్ దట్ కెన్ బి కరెక్ట్లీ రీడింగ్ విత్ ఏ వెర్నియర్ క్యాలిపర్స్ ఈజ్ కాల్డ్ ఇట్ ఇస్ ద లీస్ట్ కౌంట్ మెట్రిక్ అవుట్ సైడ్ మైక్రోమీటర్ హ్యాజ్ ఏ థ్రెడెడ్ స్పిండిల్ విత్ ఏ పిచ్ ఆఫ్ 0.5 mm అండ్ నెక్స్ట్ బిట్ జీరో ఎర్రర్ ఇన్ మైక్రోమీటర్ మీన్స్ జీరో ఎర్రర్ ఇన్ మైక్రోమీటర్ మీన్స్ ఇట్ ఇస్ ఎ జీరో ఇన్ థింబల్ అండ్ డేటియం లైన్స్ ఆన్ స్లీవ్ డు నాట్ కోయిన్సైడ్ వెన్ మెజరింగ్ ఫేసెస్ ఆర్ ఇన్ కాంటాక్ట్ లుక్ నట్ ఇన్ ది మైక్రోమీటర్ ఈజ్ ప్రొవైడెడ్ టు సారీ లాక్ లాక్ ది రీడింగ్ ఆఫ్టర్ సెట్టింగ్ ఇట్ ఓవర్ ది వర్క్ పీస్ మైక్రోమీటర్ వర్క్స్ ఆన్ ఏ ప్రిన్సిపల్ ఆఫ్ ఇట్స్ ఎ నట్ అండ్ బోల్ట్ మైక్రోమీటర్ వర్క్స్ ఆన్ ఏ ప్రిన్సిపల్ ఆఫ్ నట్ అండ్ బోల్ట్ విచ్ వన్ ఆఫ్ ది ఫాలోయింగ్ ఇన్స్ట్రుమెంట్ ఈజ్ యూజ్డ్ టు మెజరింగ్ యాక్యురేట్లీ ది యాంగిల్ టేపర్ వెర్నియర్ బెవెల్ ప్రొట్రాక్టర్ నెక్స్ట్ టు కన్వర్ట్ ది లీనియర్ మోషన్ ఆఫ్ ది ప్లంగర్ ఆఫ్ ఏ డైల్ టెస్ట్ ఇండికేటర్ టు ది రొటేటరీ మోషన్ ఆఫ్ ది పాయింటర్ విచ్ వన్ ఆఫ్ ది ఫాలోయింగ్ మెకానిజం ఈజ్ యూజ్డ్ ర్యాక్ అండ్ పీనియన్ మెకానిజం ర్యాచెట్ స్టాప్ ఇన్ ది మైక్రోమీటర్ హెల్ప్స్ టు కంట్రోల్ ది ప్రెజర్ లీస్ట్ కౌంట్ ఆఫ్ ది వెర్నియర్ క్యాలిపర్స్ ఈజ్ ఈక్వల్ టు వాల్యూ ఆఫ్ 1 MST మైనస్ వాల్యూ ఆఫ్ 1 VST ఓకే ఫ్రెండ్స్ దిస్ ఈజ్ ద 25 bits సో ఇవన్నీ కూడా మీరు చూడండి అండ్ నెక్స్ట్ రిమైనింగ్ 25 bits నెక్స్ట్ క్లాస్లో నేను చెప్తాను సో ఈ PDF కూడా మీకు కింద డిస్క్రిప్షన్లో పెడతాను మీరు డౌన్లోడ్ చేసుకోవచ్చు థ్యాంక్ యూ వెరీ మచ్ అండ్ ఆల్ ద బెస్ట్